వెల్కమ్ టు ఎన్ఎస్టివి. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కొమరం భీం జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పుల్గం నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకంలో భాగంగా యాదవులకు గొర్రెలు ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. గొర్రెలు ఇప్పిస్తానని ప్రతి కాపరి నుండి 31,250 రూపాయల డీడీలు కట్టించుకొని ఇవ్వలేదని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపరికి 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రమాదంలో మరణించిన గొర్రెల కాపరికి 5,00,000 రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు ఇచ్చిన కొన్ని గొర్రెలు చనిపోవడంతో వారికి నేరుగా వారి అకౌంట్లోనికి వేస్తే వారు కొనుక్కుంటారు కాబట్టి వేయవలసిందిగా కోరుతూ అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఏలాగతి సుచిత్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పుల్గం నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కాండ్రే విశాల్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకం రవీందర్, ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు శ్రవణ్ గౌడ్, ఆసిఫాబాద్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చిలుకూరి మహేష్ చారి, దెహగాం మండల ఉపాధ్యక్షులు సింగం నగేష్, కొమరం భీం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలుముల దామోదర్, ఆసిఫాబాద్ మండల బీజేపీ కార్యదర్శి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ అవుతలేదు కాబట్టి ఖచ్చితంగా వారికి 125,000 రూపాయలు డబ్బులు చెల్లిస్తే వాళ్ళే కొనుక్కుంటారని, వాళ్ళకు డబ్బులే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా యాదవులకు 50 సంవత్సరాలు నిండిన వారికి ఖచ్చితంగా వారు జీవితాంతం మొత్తం సేవ చేసి ఉంటారు కాబట్టి వారికి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 6,00,000 రూపాయల బీమా ఇవ్వాలని, అదేవిధంగా వారు అమ్ముకోవడానికి 20-10 ఎకరాల చొప్పున అంగలు ఏర్పాటు చేయాలని, ఆ అంగళ్ళు వారి సంఘం ఆధ్వర్యంలో ఉండాలని, అదేవిధంగా వారి గొర్రెలు మేపుకోవడానికి వారికి స్పెషల్గా గవర్నమెంట్ భూమి కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పడాలని, ఇది మీ చిత్తశుద్ధికి నిరూపించుకోవాలంటే ఇదే ఒక మార్గమని మేము హెచ్చరిస్తూ రాబోయే అతి త్వరలోనే వారికి ఈ గొర్రెలన్నా ఇవ్వాలి లేకుంటే వారికి సంబంధించిన డబ్బులన్నా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! రాష్ట్ర పిలుపు మేరకు ఓబీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం మరియు వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా గవర్నమెంటు 50 సంవత్సరాలు మేలైన గొర్రెలు ఇవ్వటం లేదు కాబట్టి వాళ్ళ అకౌంట్లో 125,000 రూపాయలు వేయాలి. వాళ్ళు డీడీలు కట్టించుకొని దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావన కూడా చేయడం లేదు కాబట్టి మేము ఈరోజు ధర్నా కార్యక్రమము మరియు వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగా 50 ఏళ్ళు నిండినటువంటి గొర్రెల కాపరికి ప్రమాదవశాత్తు ఒకవేళ మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేసియా 6,00,000 ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్లకు 50 ఏళ్ళు నిండినటువంటి గొర్రె కాపరులకు పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. తర్వాత 559/1016 జీవో తక్షణం అమలు చేసి వాళ్లకు బీడు భూములు చూయించి వారి యొక్క గొర్రెలను మేపుకోవడానికి భూములు కేటాయించాలని, ప్రతి గ్రామంలో 20 ఎకరాల భూమికి షెడ్లేసి షెడ్ నిర్మాణం చేసి కూడా ఇవ్వాలని చెప్పి భారతీయ ఓబీసీ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంటు ఇప్పటికైనా వాళ్లకు మేరైన రకాలు కొనివ్వడం లేదు కాబట్టి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులేసి వాళ్ళే కొనుక్కునే విధంగా డబ్బులేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భారత్ మాత.